హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జస్సీ హోమ్ రెసిపీస్ ఈరోజు నేను ఏ రెసిపీ చూపిస్తున్నానంటే ఉప్మా రవ్వతో హల్వా చేశాను ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతసేపు ఉన్నా ఇదే స్మూత్నెస్తో ఉంటుంది గట్టిపడదు ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకుని నేను ఇలాగా హాఫ్ కప్పు గీ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక ఎనిమిది బాదం తీసుకున్నాను అలాగే ఒక పది జీడిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఒకసారి ఇలా కలిసేటట్టు ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కిస్మిస్ తీసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇవి మూడు నెయ్యిలో బాగా వేగేటట్టు చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలాగా ఒక ప్లేట్లో తీసుకుని దీంట్లో నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలోనే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ రవ్వని ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం నెయ్యిలో వేసుకుని అదంతా నెయ్యిలో ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి రవ్వని నెయ్యిలో వేపినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేపిన తర్వాత చూడండి ఇప్పుడు నేను ఒక్క కప్పు రవ్వ తీసుకున్నాను కదా మూడు కప్పులు వాటర్ని ఇలా బాయిల్ చేశాను ఫ్రెండ్స్ ఇలా కొంచెం వాటర్ అనేది ఇలా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేశాను యాడ్ చేసుకుని వాటర్ వేసుకున్నప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ అలా అయితే తొందరగా అలాగా ఉండలు లేకుండా అయిపోతుంది గట్టితో ఇలాగా మ్యాష్ చేస్తే ఈ విధంగా అయిపోతుంది చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ కప్పు ఒక కప్పు రవ్వకి కప్పున్నర షుగర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ షుగర్ని బట్టి మీరు మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేశాను ఒకసారి ఇదంతా షుగర్ మెల్ట్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా షుగర్ మెల్ట్ అవుతుంది కదా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి లమ్స్ వచ్చినాయి కదా అంతా కరిగేటట్టు స్పూన్ తెలా అంటే లమ్స్ అనేవి పోతాయి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను ఫ్రెండ్స్ అలాగే మనం చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేశాను అదంతా కలిసేటట్టు ఉంచుకొని కొంచెం కలరింగ్ కోసం నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది ఆప్షనల్ ఇలా వేసుకుని ఇదంతా కలిపేటట్టు బాగా కలిసి కలుపుకోవాలి అలాగే మిగిలిన గీ ఉంది కదా అది కూడా దీంట్లో వేసి ఇలాగా కలుపుకుంటున్నాను చూసారు ఎంత స్మూతీగా నచ్చిందో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఒక గంట రెండు గంటలు అయినా కానీ ఇదే స్మూత్నెస్తో ఉంటుంది చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నామే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్